అయితే తాగునీటి సమస్య పరిష్కారం కోసం అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోరుబాటు పట్టారు. పెన్న అహోబిలం రిజర్వాయర్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సంక్షోభం నెలకొంది. ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి తాగునీటి పైప్ లైన్ పనులు పూర్తయి 6 మాసాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటిదాకా నీరు విడుదల చేయడం లేదు. ప్రధానంగా 56 కోట్లతో ఉరవకొండ నియోజకవర్గం అంతా తాగునీటిని సరఫరా చేసేందుకు పెన్నహొబ్బిలం బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి ఇప్పటికే పనులు పూర్తి చేశారు. అయితే 6 మాసాలు గడుస్తున్నప్పటికీ అదేవిధంగా గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అలాడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు, అధికారులు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి గారు పోరుబాటును తీవ్రతరం చేశారు. ప్రధానంగా పెన్నహొబ్బిలం బ్యాలెన్స్ రిజర్వాయర్ను ఇవాళ ముట్టడించారు. ఎందుకంటే ప్రధానంగా తాగునీటిని వెంటనే విడుదల చేయండి, ప్రజలు ఉన్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు పట్టించుకోవడం లేదంటూ పెన్నహొబ్బిలం బ్యాలెన్స్ రిజర్వాయర్లో రైతులు అదేవిధంగా ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా చెప్పండి సార్, ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే 6 మాసాల కిందటే తాగునీటి పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి, సుమారుగా 56 కోట్లతో పనులు చేసినప్పటికీ ఎందుకు తాగునీటి విడుదల చేయడంలో ప్రభుత్వం అలసత్వం వ్యవహరిస్తుందని భావిస్తూ ఉన్నారు? దేశంలోనే అత్యల్ప వర్షపాతం కురిసే జిల్లాల్లో అనంతపురం జిల్లా రెండవది. దాంట్లో కూడా ఇప్పుడు మనం ఉన్నటువంటి కూడేరు మండలంలో కేవలం సంవత్సరానికి 250 నుంచి 350 మిల్లీమీటర్లు మాత్రమే కురుస్తాయి. అంటే ఇది రాష్ట్రంలోనే అత్యల్ప వర్షం కురిసేటువంటి మండలం కూడా ఇది, ఈ ప్రాంతం అంతా కూడా. మరి ఇట్లాంటి చోట ఒకప్పుడు మొత్తం జిల్లా అంతా కూడా తాగునీటి కోసం రోడ్లు బంద్ చేసేటువంటిది, ఖాళీ బిందెలతో రోడ్లపైన ప్రదర్శనలు చేసేటువంటివి, ఎండాకాలం వస్తేనే ఒక యుద్ధ వాతావరణం ఉండేది. అట్లాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టు కానీ లేకపోతే జేసీ నాగిరెడ్డి ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం వల్ల దాంట్లో కూడా శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి కావడం జిల్లాకు ఎంతో ఊరటనిచ్చింది. కొన్ని అవకతవకలు అవి ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద భాగం జిల్లాకు ఇది ఒక సహాయకారిగా ఉంది. అదేవిధంగా సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున జిల్లాకు సహాయపడతా ఉంది. ఈరోజు బోర్వెల్స్లో నీళ్లు లేనటువంటి పరిస్థితి, అందుకని ఇట్లాంటివి ఒక అష్యూర్డ్ వాటర్ ఉండే చోట పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసి వీటి జిల్లా అంతా కూడా తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున కృషి చేసినారు. మరి ఉరవకొండ ప్రాంతం నుంచే జిల్లా అంతా అందించేటప్పుడు ఉరవకొండ ప్రాంతానికి పైప్ లైన్ ప్రాజెక్టు లేకపోవడం మంచిది కాదని చెప్పి ఆ రోజు మేము రాజశేఖర రెడ్డి గారిని అందరం కూడా కోరడం జరిగింది. జిల్లాకు సంబంధించిన ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కూడా అందరు కోరినాం. రాజశేఖర రెడ్డి గారు దానికి కూడా అంగీకరించారు. తర్వాత 2013లో ఇక్కడ నుంచి ఉరవకొండ ఈ ప్రాంతానికి అంతా కూడా దాదాపు 90 గ్రామాలకు నీళ్లు ఇవ్వడానికి కూడా ఈ యొక్క నీటిపారుదల ప్రాజెక్టుని పైప్ లైన్ ప్రాజెక్ట్ని ఆ రోజు ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా 2015 సెప్టెంబర్కి లేకపోతే అక్టోబర్ ఆ మధ్యకంత కూడా అగ్రిమెంట్ ప్రకారం పూర్తి కావాల్సింది. ఈరోజు 2017 మే వస్తా ఉన్నా కూడా నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క నిర్లక్ష్య వైఖరి దీనికి ప్రధానమైనటువంటి కారణం. 2015లోనే మేము కలెక్టర్ గారిని కలిసాం, ఇంజనీరింగ్ చీఫ్ని కలిసాం, అదేవిధంగా మినిస్టర్ని కలిసాం, అదేవిధంగా హెచ్ఎల్సీకి సంబంధించిన ఆఫీసర్స్ని కలిసాం. ఈ యొక్క ఇంటెక్ వెల్ నిర్మించడానికి అవసరమైనటువంటి అనుమతి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ హైవేను హెచ్ఎల్సీ దగ్గర ఈ రోడ్స్ క్రాస్ చేయడానికి అవసరమైన పర్మిషన్స్ ఇవ్వాలనేటువంటిది కూడా 2015లోనే మేము చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఇప్పటి వరకు కూడా ఇంకా ఉరవకొండ ప్రాంతానికి నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడేరు మండలం అంతా ట్రయల్ రన్ నడిపినప్పటికి కూడా ఈరోజు కూడా నీళ్లు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉన్నారు. అధికారులంతా కూడా వాళ్ళు అనధికారికంగా చెప్తున్నది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కేశవ్ అడ్డుపడతా ఉన్నాడు నీళ్లు ఇవ్వకుండా అనేటువంటి స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఈ విధంగా అడ్డుపడాల్సి వస్తా ఉందనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిన తర్వాత ప్రజలకు నీళ్లు ఇవ్వకపోవడంలో అర్థమేముంది? ఈసారి అక్టోబర్ నుంచి చంద్రబాబు నాయుడు గారేమో కరువు పైన విజయం సాధిస్తాం, ఈరోజు కరువును జయిస్తామని చెప్పి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు రైన్ గన్స్ను ప్రయోగించినప్పటి నుంచి అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు దాదాపు 8 నెలల పాటు జిల్లాలో ఒక్క చుక్క వర్షం కూడా పడలా. మా జిల్లా ఆవరేజ్ రైన్ఫాల్ 540 మిల్లీమీటర్లు అయితే ఈ సంవత్సరం 250 మిల్లీమీటర్లు కూడా పడలా. మరి ఎంత ఘోరంగా తాగునీటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ఈరోజు అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో 35 మీటర్ల నుంచి 135 మీటర్ల లోతు వరకు పడిపోయినటువంటివి దాదాపు 100 ప్రాంతాలను గుర్తిస్తే దాంట్లో దాదాపు ఒక్క
రాయలసీమలోనే 67 ప్రాంతాలు ఉన్నాయి, దాదాపు 27 ఒక్క అనంతపూర్ జిల్లాలోనే ఉన్నాయి. అంత ఘోరంగా అండర్ గ్రౌండ్ వాటర్ పడిపోతే ఈరోజు గవర్నమెంట్ ముందస్తు చర్యలు చేపట్టుకోకుండా ఈరోజు 1000 గ్రామాలకు నీళ్లు ఇచ్చేటువంటి శ్రీరామరెడ్డి ప్రాజెక్టు 4 రోజులైంది, అది ఒక్క గ్రామానికి కూడా నీళ్లు ఇవ్వకుండా మోటార్ చెడిపోయిందని చెప్తా ఉన్నారు. ఈరోజు 4 రోజుల తర్వాత సీఎం గారు ఈరోజు మేల్కొన్నారు, ఈరోజు మేమంతా కూడా ఇక్కడికి చలో వస్తూ ఉన్నాం, ఇక్కడ ముట్టడికి వస్తున్నాం అంటే ఈరోజు దాన్ని మరమ్మతులు పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. మళ్ళీ 1000 గ్రామాలకు సంబంధించి నీళ్ళు అందించే ప్రాజెక్టుకి కేవలం 1 మీటర్ ఒక మోటార్ ద్వారానే నీళ్లు సప్లై చేయాలనుకోవడం, మరి ఇది ఎంతవరకు న్యాయం, ఎంత నిర్లక్ష్యం అనేటువంటిది అర్థమవుతోంది.